హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్ కొత్తగా వచ్చినారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసేది వచ్చి వర్ల్పూల్ 190 లీటరు కూలింగ్ కాయిల్ వచ్చి వాళ్ళు ఇష్టానికి హోల్ వేసేస్తున్నారు. కత్త పొడిసేసి ఎంసీలు కూడా పెట్టేస్తున్నారు వాళ్ళు. అది ఎంసీలు పెడితే నిలబడదు అనేది వాళ్ళకి తెలియలా. ఇప్పుడు మన కూలింగ్ కాయిల్ షీట్ వచ్చి కొత్తది అయిపోతున్నాము. కంప్రెసర్ అయితే బాగుంది, 600 గ్యాస్ కంప్రెసర్, ఇది అల్యూమినియం కాయిలు, లేటెస్ట్ మోడలే కానీ ఇన్వర్టర్ మోడల్ కాదు. స్టెయినర్ కట్ చేసి మనం ప్రెజర్ అయితే చూసేస్తున్నాము. కంప్రెసర్ అయితే బాగుంది. కాయిల్ ఇప్పేసి కొత్త కాయిల్ మనం బిగించేసి కొత్త ఫిల్టర్ అయిపోతున్నాము. కండెన్సర్ వరకు మనం ఫ్రెష్ అవుట్ కొట్టాలి కంపల్సరీ. దీని కండెన్సరే కాబట్టి ఇన్నర్ కండెన్సర్ రెండు ఒక పైపు లోపల పోయి ఇంకొక పైపు అవుటర్ వస్తుంది. ఆ పైపు వరకు డమ్మీ చేసేయాలా. అంటే వీళ్ళు పొడవడమే, నీళ్ళు వచ్చి కింద పొడుచున్నారు కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు అయితే లోపలికి లాక్కునేసి ఉంటుంది. అది లాగి ఒక 2-3 సార్లు చాలాసార్లు వచ్చి సర్క్యులేషన్ జరిగి ఉంటుంది. అందువల్ల ఏమై ఉంటుందంటే ఐరన్ పైప్ అన్నీ వచ్చి నీళ్ళు ఖచ్చితంగా ఎక్కుంటుంది కండెన్సర్ పైప్లో. అది ఎప్పటికైనా తుప్పటి లోపల ఎట్టుంటుంది మనకు తెలియదు. అది ఖచ్చితంగా లీక్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇన్నర్ కాయిల్ వచ్చి యూజ్ చేయకూడదు. ఈ వర్ల్పూల్ కూలింగ్ కాయిల్ వచ్చి జిగ్జాక్ మోడల్, ఇది మనం ఒకవేళ కొనేటప్పుడు ఆ జిగ్జాక్ హోల్ కరెక్ట్గా చూపించి వాళ్ళకి సైజు చూపించి తీసుకోవాలా. దీంట్లో ఇంకా 2 మోడల్ ఉంది, వేరీ అవుతుంది. స్ట్రైట్గా ఉండే హోల్ వస్తుంది, జిగ్జాక్ వస్తుంది, 3 టైప్ ఉంది కాబట్టి దాన్ని ఈ కాయిల్ శాంపుల్ చూపించి మనం తీసుకోవడం మంచిది. లేదంటే 2 సార్లు తిరగాల్సి వస్తుంది. దీని విత్త అయితే 7x13.5 ఆ సైజు వస్తుంది. సైజు కూలింగ్ కాయిల్ సైజు మనకు, దీనికి మనం హోల్ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. వర్ల్పూల్ ఫ్రిడ్జ్ గోద్రేజ్ ఫ్రిడ్జ్కి ఓలే హోల్ ఇచ్చేసుంటారు, కొంచెం ఈజీగా ఉంటుంది మనకు. ఆ బ్యాక్ సైడ్ ప్యానల్ వరకు తీసుకోవాలా. కొత్త కూలింగ్ కాయలకు మనం బిగించుకోవాల్సి వస్తుంది, దానికి అది ఇవ్వరు. ఇది కొత్తది జిగ్జాగ్ హోల్. మళ్ళీ ఫ్రంట్ ఆ షీటు ప్యానల్ లాక్ అయ్యే హోల్స్ అన్నీ ఈక్వల్గా ఉందని చూసుకొని తెచ్చుకోవాలి మనం. క్యాబ్లర్ ఇన్నర్ ఇన్బుల్డ్గా వచ్చేస్తుంది మనకు. ఆ పైన 2 పోల్లాగా ఉంది కదా, దాంట్లో లాక్ చేసే హోల్స్లో కాయిల్ అనేది దాదాపు సీటింగ్ అయిపోతుంది. మళ్ళీ ప్యానల్ మనం తగిలిచేసి 2 స్క్రూ ఫ్రంట్ ఆడ పైన ఫిక్స్ చేస్తే బాగా సీటింగ్ అయిపోతుంది, కదలకుండా అయిపోతుంది. కొంచెం ఈజీగా ఉంటుంది వర్ల్పూల్ కానీ, వర్ల్పూల్ వరకు చాలా ఈజీగా ఉంటుంది. గోద్రేజ్ కొంచెం ఒక రకంగా బాగుంటుంది. కొంచెం డెలికేటెడ్గా కష్టంగా ఉండేదైతే ఎల్జీ సామ్సంగ్ కూలింగ్ కాయిలే కొంచెం బిగించేదానికి కష్టంగా ఉంటుంది. తనితనిగా అంటే వంచేదానికి కుదరదునా? అంతే, బిగించి పెట్టేస్తే అట్టే ఉండిపోతుంది. అది మనకు 2,300 పడుతుందా? రెడీగానే ఉంది, ఇంకా 16 చెప్తాము కావాలని. ఇన్నర్ పోయే పైప్ అది,
ఫస్ట్ మనకు వచ్చి బాడీ లోపల పోయేసి రిటర్ను ఈ సైడ్ బయటికి వచ్చి దాని తర్వాత అవుటర్ కండెన్సర్కి డిశ్చార్జ్ పైపులు అయితే వస్తుంది కండెన్సరు. మనం ఏం చేయాలంటే లోపల పోయి ఇన్నర్ డమ్మీ చేసేసి అన్నీ బయట వేసుకోపోతున్నాము. సరిపోతుంది కండెన్సర్ అయితే, ఇబ్బంది లేదు. వేసేసి కొత్త ఫిల్టర్ వేస్తున్నాము. కండెన్సర్ వరకు ఫ్రెష్ అవుట్ కొడుతున్నాము. మిగతా అన్ని 90% అవసరం లేదు ఫ్రెష్ అవుట్. జస్ట్ ఎయిర్ చెకింగ్ వస్తుందా లేదా ప్రెజర్ ఎట్ ఉంది చూసుకునే దానికోసం కావాలంటే సెక్షన్ ఊరికి లైట్ కట్టుకొట్టుకోవచ్చు. అంతే సరేరా ప్రశ్న అమ్మా. ఏం కనం అది ఆడ వాళ్ళ నాయన వాళ్ళ మామ వచ్చిన ఆయన ఇల్లు ఎక్కడ శాంతి కుమార్ ఇల్లు ఎక్కడ లోకల్ ఏ ఏ ఆయన సేమ్ క్యాష్ ఉన్నాడు మాలో ఆయన కళాశాల వాళ్ళు క్యాష్ ఫ్రింగ్ ఎక్కువ చూస్తారు. ఎస్సీ అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎక్కువ ఉండేది మొత్తం వాళ్ళు అదే చాలా ముక్కలు మంది వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అంతకుముందు నేను ఇక్కడ నేను ఇప్పుడు వచ్చిన మటుకు ఈయన కౌన్సిల్ ఆయన ఇప్పుడు వచ్చినాయి ఇక్కడ అంతకుముందు నేను తాగుతుడు ఆయన ఏదో చిన్న చిన్న ఏదో కాదు వాళ్ళంటే వాళ్ళు క్వార్టర్లు జీబీలు ముందు ఇప్పుడు అప్పుడు 3 నెలలు అలా మమ్మల్ని లేపి చంపేడు ఇండిపెండెంట్ చేస్తా ఏం చేస్తావా రాడు ఏం చేస్తావా అది చేయాలి ఏ ట్రావెల్ ఆప్షన్ చేసేదో లేదా ఏడికి చెప్పేది చేయాలా ఏం చూసుకోవాలి ఆ విధంగా డబ్బులు ఏసీగా పెట్టున్నాడు ఇంట్లో ఒక్కడే బాగున్నాడు అనుకుంటాడు వీడి కన్నా మంచి రోడ్డు ఉన్నాడు వీడు ఏదో వీడు దీనికి ఆర్డినరీ మామూలు స్టెయినరే వేస్తున్నాము. సిలికాజ్ ఇలాంటిదే సింగిల్ వే ఫిల్టరు ఆర్డినరీ ఫిల్టరు. దీని రేట్ అయితే మార్కెట్లో 30 రూపాయలు లోపలే వస్తుంది. సరిపోతుంది ఈ ఫ్రిడ్జ్కి.
ఎట్లా ఉంటే చదువుకు ఉంటే నాలెడ్జ్ ఉంటే కోలం మెడ్రస్ విజయ హాస్పిటల్ ఉన్నాడు ఫస్ట్ స్టార్టింగ్ పోయే రోజు ఎట్ట పోదామప్ప అని బస్ ఎక్కి ధైర్యం చేసుకుని ఎట్లా వెళ్దాం లేవే ఓలా క్యాబ్ అని బుక్ చేసుకుని వెళ్దాం అని ఎట్లా ఎక్కేసి ఫస్ట్ మా చెన్నయ్యే ఫస్ట్ కాదు విజయ హాస్పిటల్ వడపల్లి వడపల్లి అదేదో విజయ హాస్పిటల్ చూడలేదు చిన్న వెళ్ళినారు ఏదో రెండు రోజులు ఉండేసి ఆ దగ్గరలో ఏ బస్సు ఏదో పోతుంది సెంట్రల్కి ఎట్ట పోద్ది నెక్స్ట్ స్టాప్ అది 100 రూపాయలు అంతే నేరు కొడపల్లిని ఒక 10 నిమిషాలు వ్యాక్యూమ్ పెడుతున్నాము ఖచ్చితంగా పెట్టాలి 600 గ్యాస్కి పెడితే మనకు రిజల్ట్ నీట్గా ఉంటుంది ఆ ప్రెజర్ మనకు కరెక్ట్గా అర్థమవుతుంది కూడా వ్యాక్యూమ్ పెడితేనే గ్యాస్ ఎక్స్చేంజ్ బాగా వచ్చింది కూలింగ్ ఫుల్గా సరే వచ్చింది కదా బాగా పర్లేదు ఇది వచ్చేసి లీకేజ్ అయితే ఎక్కడ లేదు గ్యాస్ ప్రెజర్ సరిపోతుంది లోపల షీట్లో ఐస్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది కింద ఇంకా ఒక లైన్ పైకి ఎక్కిందంటే మొత్తం రిటర్న్ అన్నట్టు వచ్చేస్తుంది కూలింగ్ అయితే వచ్చేసింది ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్కి వచ్చి షేర్ చేయండి మర్చిపోకుండా రికమెండ్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్